చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అదేదో రుణమాఫీ అన్నారు, రుణమాఫీది ఇప్పుడు ఏమైపోయింది, మాట్లాడలేదు. అదే కదా కన్విన్సింగ్. ఇప్పుడు జగన్ ఏం చెప్తాడు, నేను నా ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతున్నా, కన్విన్సింగ్ అనిపించింది. మొత్తం ఇచ్చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఇంకోటి, ఇక్కడ తెలుగుదేశానికి అతిపెద్ద భయం ఏంటంటే అనవసరంగా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. ఏమని, నా ఇది ఆశయాలకు అనుగుణంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రారంభించిన ఆయన మరి వచ్చేసి ఇప్పుడు జగన్ రాగానే ఆ పెన్షన్ పెట్టేశాడు కదా స్కీమ్, నెక్స్ట్ మంత్ లో నుంచి 250 రూపాయలు పెట్టేయాలి, పెట్టాలి కదా. రేపు 1 తారీఖు వచ్చేస్తుంది, కరెంటు ఇంత వరకు దాల్చలేదు, అట్లాగే రేషన్ కార్డులు ఇంతవరకు దాల్చలేదు, ఇవన్నీ ఇంకా చేద్దాం నిదానంగానే. అంటే చంద్రబాబు గారి ఆశయాలు అట్టాగే ఉంటాయి, నిదానంగా చేద్దాం అని. ఫైనల్ గా ఒకటి, ప్రశాంత్ కిషోర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆయన స్ట్రాటజీ ఏంటి, లేదంటే వైసీపీ ఓటమికి ఆయన స్ట్రాటజీ ఏంటి? ఇప్పటి వరకు ఆయన పనిచేసి ఉన్నారు, వైసీపీని గెలిపించింది ఆయనే అనుకుందాం పొనకసేపు, ఇంకా అక్కడ సర్వశక్తులు ఒడ్డేసి ఆయన పెట్టేసి గెలిపించేశారు అనుకుంటే, అంతకుమించి కొత్తగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆయన ఇంకా కొత్తగా ఏం చేసేస్తారు, ఆయన సీక్రెట్లీ ఈయనకి ఏం చెప్పేసి ఈయన ఎలా గెలిపించేస్తారు, లేదంటే వైసీపీని ఓడించడానికే ఓటమి పాలు చేయడానికి ఆయన తీసుకున్నారు? ఇప్పుడు ఆయన ఏమి తీసుకుని కన్ఫామ్ అయినట్టు ఏం లేదు, ఐపాక్ చెప్పేసింది మేము వైసీపీ తరపునే ఉన్నామని. ఇంకా ఆయన చెప్పాలి ప్రశాంత్ కిషోర్ నేనున్నానని. ఆయన ఏం చెప్పాడు, జస్ట్ క్యాజువల్గా కలిశానన్నాడు, కాబట్టి ఏం కాంటాక్ట్ తీసుకోలేదు అక్కడ.